అందరికీ ఫ్రీగా ఏది ఇవ్వద్దని అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. జనాలకు డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, జనాలకు డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీని అన్నారు. ఇప్పుడు మరి 5 రూపాయలకే అందరికీ ఫుడ్ అన్నీ ఇచ్చే అన్ని వాళ్ళు ఇస్తున్నారు, అది మరి ఎందుకు చేస్తున్నారు? మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పేదలకి భోజనం పెడుతున్నాం మేమని చెప్తున్నారు కదా వాళ్ళు. పేదలకే డబ్బులు కూడా ఇచ్చేది, రైతు భరోసా ఇచ్చేది పేదలకే. ఏంటి మరి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది? కాన్వెంట్ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది? అమ్మఒడి ఇచ్చేది పేదలకేగా, డబ్బు ఉన్నోడికి కాదుగా. మరి అదే పేదలకి ఉచితంగా అన్నం ఎందుకు పెడుతున్నారు? రేషన్ కోటా ఇస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. వాళ్ళు చేసిన పొరపాటే, వాళ్ళు చేస్తే తప్పు అంటున్నారు, వీళ్ళు చేస్తే గొప్ప అంటున్నారు. ఎందుకు అలాగా? అప్పుడు సపోర్ట్ చేయలా, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? 5 రూపాయలకి తక్కువ రేటుకే లేని వాళ్ళకి భోజనం పెడుతున్నాం, రోడ్ల మీద ఉండే వాళ్ళకి భోజనం పెడుతున్నాం, పేదవాళ్ళు పెడుతున్నాం అని చెప్పారు. ఎవరు అడిగారు? ప్రభుత్వాన్ని 5 రూపాయలకి మాకు భోజనం పెట్టమని అడిగారేంటి? అడగలేదుగా, వాళ్ళు ఇస్తున్నారు అంతే. ఎవరు అడగల ప్రభుత్వాన్ని 5 రూపాయలు భోజనం పెట్టమని ఎవరు అడగల? వాటి పేరు చూపించి ఇంకేమైనా చేయొచ్చు. అదే డబ్బుతో సామాన్య ప్రజలకు ఉపయోగపడేది ఇంకేదైనా చేయండి. ఈ రోజున ఎవడో ఖాళీగా లేడుపోయా, తెల్లారేస్తే ఎవడ పని కాడ వెళ్తున్నాడు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు. అలా పనులకు వెళ్ళే వాళ్ళు రోజువారి కూలీలు 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేస్తారు, ఒక పూట కడుపు నిండిది, 3 పూట్ల కూడా భోజనం పెడతామని చెప్తున్నారుగా. నేను అదే అంటున్నాను భయ్యా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పథకం కింద ఈ పథకం కింద డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే ఉచిత పథకాలు ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అలాగనుంటే మరి ఇది ఉచిత పథకమేగా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్ప తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా ఎందుకు తప్పు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ పథకం ద్వారా పేదల భోజనం పెడుతున్నారు ఓకే, కానీ కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందంటూ వైసీపీ పార్టీ విమర్శిస్తుంది, నిజమేనది? ఏది చూడకుండా మనం ఏమి చెప్పలేం భయ్య. అదంతా మాలాంటి సామాన్యులు అవన్నీ చెప్పలేరు కూడా. ఇప్పుడు మీరైనా నేనైనా కానీ ఇప్పుడు ఆ కళతో ఏదైనా చూస్తే మనం దాని గురించి మాట్లాడచ్చు. అవినీతి జరుగుతుందా అంటే వాళ్ళు ఎక్కడ, వాళ్ళు విమర్శించి మేము ఎక్కడ, వాళ్ళు ఏది మనం విమర్శించలేం, తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేను. అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల ఉపయోగం లేదంటావు, అంటే ఉచితంగా భోజనం ఉపయోగం లేదని నేను చెప్పట్లా. ఉపయోగం ఉంది. ఈరోజు 5 రూపాయలకే భోజనం దొరుకుతుందంటే చక్కగా కూలి పని చేసుకునే వాళ్ళు, నాలాగా రోజువారి పనికి వెళ్ళే వాళ్ళు చక్కగా వెళ్ళి 5 రూపాయలు భోజనం చేసి రావచ్చు. దానివల్ల ఉపయోగమే నేను కాదనట్లా. ఎంత ఉపయోగం అన్నా క్యాంటీన్ వల్ల ఎంత అయితే ఉపయోగం ఉందో, అమ్మఒడి, రైతు భరోసా వీటన్నిటి వల్ల కూడా నీకు అంతే ఉపయోగం ఉందండి. ఈరోజున ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీలో చాలా తీసేశారు. ఈరోజున ఆరోగ్యశ్రీ ఉపయోగం ఉందా లేదా అన్న, ఉపయోగం లేదు అన్న పరిస్థితే ఉంది ఈరోజున. అట్లాంటివి చేయొచ్చు కదా. ఈ అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఇచ్చే బదులు ఈ రోజున అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకాలు పెట్టండి, గవర్నమెంట్ స్కూల్ని ఇంప్రూవ్మెంట్ చేయండి, ఇంగ్లీష్ లెసన్స్ తీసుకురండి, నిత్యావసర రేట్లు తగ్గించండి. ఇట్లాంటివి చేస్తే జనాలలో నీకు ఇప్పుడు అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి తినేవాళ్ళు ఎంతమంది భయ్యా? నువ్వే చెప్పు. 100 మందిలో 50 మంది తింటారు, మరి మిగిలిన 50 మంది పరిస్థితి ఏంటి? అదే నిత్యావసర సరుకులు జనానికి ఉపయోగపడే వాటి మీద అన్నీ తగ్గిస్తే ఆ 100 మందికి ఉపయోగపడింది. మీకు అర్థమైందా? ఈ రోజు నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నామంటూ కూడా ఒక లెటర్ విడుదల చేసి కూడా వచ్చింది. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి ఆరోగ్యశ్రీ ఉంటే ఆ ఆరోగ్యశ్రీ మీద ఎన్ని లక్షల మంది దానికి ఉపయోగపడుతుందో, అంతెందుకు ఆరోగ్యశ్రీ మీద మా నాన్నగారిది ఒక ఆపరేషన్ జరిగింది, నేను ఉపయోగించుకున్నా, ఈరోజున అది లేదు. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకసారిగా మా లాంటి సామాన్యులు 1 లక్ష 2 లక్షలు తీసుకొని ఆరోగ్యం చేయించుకోవాలంటే రోడ్ డైలీ పనికి వెళ్ళేవాళ్ళు ఇంకేం లేదు, చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ అవసరంలా? విద్యా వైద్యం నిత్యావసర జనానికి 100 మందికి ఉపయోగపడే ఒక పని చేయండి. అన్నా క్యాంటీన్ల వల్ల ఎవరికి ఉపయోగం? 100 మందిలో 10 మంది తింటారో 50 మంది తింటారో మీకు తెలియదు, మాకు తెలియదు. అంతలో ఎంత అవినీతి జరుగుతుందో ఎవరికే తెలియదు. ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, మేము అందుకే సేవలు ఆపేస్తామని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. గత జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయింది,
అందుకనే మేము ప్రస్తుతానికి డబ్బులు ఒక్కొక్కటిగా మెల్లిగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఎవరిది తప్పు అంటావు? గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉండే? ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది మాకైతే తెలియదు. చాలా వరకు తీసేస్తున్నామని చెప్పారు, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయండి. ఒకటి కాకుండా ఇంకో నాలుగు చేపించుకోమని చెప్పండి. చాలామందికి ఉపయోగపడేది, అట్లాంటివి ఉపయోగపడే చేయమని నా అభిప్రాయం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉపయోగపడిందా పథకం? ఉపయోగపడింది, 100% ఉపయోగపడింది. సేవలు నిలిపివేయటం కానీ లేకపోతే ఈ వైద్యం లేవు భయ్య. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకంలో ఏవైతే ఉన్నాయో 90% లేకపోవచ్చు, 90% మాత్రం ఉపయోగపడి. ఈరోజు నా పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తా, ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ స్కూళ్ళు, నిత్యావసర వస్తువులు సామాన్యులకు ఉపయోగపడే ఇలాంటివైనా చేస్తే, ఇప్పుడే కాదు ఇంకో 100 ఏళ్ళు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుంది ఇలాంటివి చేస్తే. అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సులు ఇట్లాంటి వల్ల తాత్కాలికం, ఇవన్నీ ఎవరికి ఉపయోగపడే కాదు భయ్య. వీటి వలన రాష్ట్రంలో మన ఏపీకి ఆర్థికంగా నష్టాలే తప్ప ఉపయోగాలు లేవు. ఈ ఫ్రీ పథకాల వల్ల రాష్ట్రానికి బడ్జెట్ నష్టమే తప్ప ఉపయోగం అయితే లేదు. ఫ్రీ పథకాలు ఇస్తాం, సంపద కాదు సృష్టిస్తానని చంద్రబాబు చెప్తున్నారు గారు. ఎక్కడ అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే అన్నారు, ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, డబ్బు ఏమీ లేదు, పథకాలు ఏమి ఇవ్వలేకపోతున్నా అని స్వయంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇంకా ఖజానా ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఎవరి జోబులో డబ్బులు ఎవరు తీసుకుని రారు? నిన్న షర్మిల గారు మాట్లాడుతూ వైసీపీ గురించి మనకు తెలియదు.